Kendra Pratum Tiscochina, Vosai Bill and Vetrekistu, Nandiala Tasildar Karala Mitra, Diksha Chepatna, Avas Kamti Naiklu, Diksha Sibraniki Madata Telepi, Diksha Virum Padeshna, Maji Seed Corporation Chairman, Avi Subbareddy. ఆయన మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టే నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ నెల 26వ తేదీన నంద్యాలలో రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ర్యాలీలో పాల్గొంటామని ఆర్ఏఆర్ఎస్ భూములను మెడికల్ కాలేజీకి కేటాయించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏవి సుబ్బారెడ్డి అన్నారు. ఆందోళన జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అవాజ్ కమిటీ బాబుల్లా ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ అవాజ్ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రైతు సమస్యలే కాదు, ఈ మధ్య చూస్తున్నాను ఏ సమస్య వచ్చినా కూడా అవాజ్ కమిటీ తరఫున బాగా స్పందిస్తున్నారు. మన సలాం కుటుంబం సందర్భం అయితేనేమి ప్రజలకు సంబంధించిన ఏ సమస్యకైనా అవాజ్ కమిటీ స్పందించే తీరును నేను అభినందిస్తున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యతిరేక చట్ట రైతు వ్యతిరేక చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరించేగా ఉన్నాయి. ఈరోజు దాదాపు 50 రోజులు పైన అయింది. ఢిల్లీలో ఎంత చలి ఉంటుందో అందరికీ తెలుసు, మైనస్ డిగ్రీలో చలి ఉంటుంది. అయినప్పటికీ కూడా రైతులు లెక్క చేయకుండా చట్టాలను వ్యతిరేకిస్తుంటే మన నరేంద్ర మోడీ గారు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయము. తప్పకుండా ఈ రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేసి దేశానికి వెన్నెముక రైతు అని ప్రతి పార్టీలు ప్రతి రాజకీయ నాయకుడు చెప్తున్నారు, కానీ ఆచరణ రూపంలో వచ్చేసరికి రైతులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు ర్యాలీలో కూడా నేను పాల్గొంటాను. మీకు రైతులకు మద్దతుగా, అవాజ్ కమిటీకి మద్దతుగా, సిపిఐ వామపక్షాలకు మద్దతుగా, రైతు సంఘాలకు మద్దతుగా ఎప్పుడు ఏవి సుమాయిడు అన్నదండలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీక్షను వినియోగింపచేయవలసిందిగా అవాజ్ కమిటీ సభ్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.